ఆ డబ్బు బాగా పెరిగిందంటే దేవుడు విగ్రహాన్ని దుమ్ము పట్టినట్టే. అంచేత డబ్బు పెరగనీయకుండానే చూసుకోవాలి మనం, ఎక్కడెక్కడ దానికి ఇలాగ ఎలా పెరగనీయకుండా చూసుకోవడం ఇలాగ నోములు వ్రతాలు అనేక రకాలు ఉన్నాయి. ఇచ్చేయి ఇచ్చేయి, ఇంటికి వచ్చిన ప్రతివాడికి ఇచ్చేయి, మన ఇంటికి వచ్చిన ప్రతివాడు ఊరిగా ఒట్టి చేతులతో వెళ్ళదు, ఏదో ఒకటి ఇచ్చేయి. ఆ నియమాన్ని ధనవంతులు పెట్టుకోవాలి ఖచ్చితంగా. వ్యాసుడు చెబుతాడు భారతంలో ఒక మాట, ధనవంతం అదాతారం దరిద్రం చ అతపశ్వినం గణే బద్వా శిలాం దృఢాం ద్వావంభసిని వేష్టవ్యౌ. లోకంలో ఇద్దరు మనుషుల్ని నూతిలో దోషేయన్నాడు వ్యాసుడే చెప్పాడు, వీలుంటే చేసేయండి. ఇద్దరు మనుషులు నూతిలో దోషే కనపడగానే అన్నాడు, వాళ్ళు మామూలుగా తోయమని చెప్పలా, మెడకి పెద్ద బండరాయి గట్టి దోషేయన్నాడు. ఏమిటండి అంత కోపం వాళ్ళ మీద అంటే, ఇద్దరు మనుషుల మీద నాకు కోపమే అన్నాడు వ్యాసుడు. ఏమిటో తెలుసా, ధనవంతం అదాతారం, ఆ ఇద్దరు ఎవరు అంటే డబ్బుండి కూడా దానం చేయనివాడు, రెండో వాడు ఎవరంటే దరిద్రుడే ఉండి కష్టపడకుండా సోమరపోత్తనానికి అలవాటు పడినవాడు. ఈ ఇద్దరిని నూతిలో దోషమని చెప్పాడు ఖచ్చితంగా. మనం దారిద్ర్యంలో ఉన్నాం, కష్టపడాలా వద్దా? అబ్బే ఎవరైనా ఏదైనా ఇస్తే పుచ్చుకుందాం, సిగ్గులేంతనం అంటారు దీన్ని. కష్టపడాలి నువ్వు, కష్టపడి సంపాదించుకోవాలి, డబ్బు లేదని తెలుసు కదా. ఒక్కదానం పట్టేనా కుటుంబాన్ని పోషించమన్నారు, పట్టాల్సిందే. మగాడు బాధ్యత, ఇంకా ఆడాళ్ళైనా తప్పించుకోవచ్చండి, మగాడు తప్పించుకుందుకు లేదు హిందూ ధర్మంలో. మగాడు బాధ్యత కుటుంబాన్ని పోషించవలసిందే, ఏం చేస్తావు మాకు అనవసరం, తప్పు ఒప్ప ఏదో ఒకటి చేసుకో, నీ బాధ్యత. ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు పిల్లలు కన్నావు, అక్కడ వేరాగ్యాలు పనికిరావండి. కుటుంబ సభ్యుల కనీస అవసరాలు తీర్చడం భర్త బాధ్యత. అచ్చేతన దరిద్రుడే ఉన్నారంటే కష్టపడి పని చేసుకోవాలి, అప్పటికి రాకపోతే దైవారాధన చేద్దాం, స్వామి నేను కష్టపడుతున్నా, రాలేదు అని శివుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటే అఖండమైన సంపదలు అనుగ్రహిస్తాడు, ఏం అనుమానం లేదు. కష్టపడేవాడిని ఎవరిని దేవుడు అవమానించడు, అశ్రద్ధ చెయ్యడు, కష్టే ఫలేని అందుకే అన్న. అలాగే ధనవంతులు ధనవంతులమే ఉన్నాం, భగవంతుడు దేవుడు చాలామంది ధనవంతులు ఉన్నాం, ఖచ్చితంగా దాన ధర్మాలు చెయ్యాలి. మనకి హిందూ ధర్మంలో నోములు వ్రతాలు పూజలు అన్నీ మన సంపదల్ని మనం తరిగించుకోవడం కోసం ఏర్పాటు చేశారు. ఎవరికి ఏ దానం ఇవ్వమంటే ఆ దానం ఇచ్చియాలి అంతే, లేకపోతే ఎవడు దానం ఇస్తే వాళ్ళు ఇచ్చేద్దాం చాలే, ఇప్పటికే చాలా ఇచ్చేసాం, ఇంక మనకు ఉన్నదంటే ఇచ్చింది అంత. సువర్ణం అంటే సువర్ణమే ఇవ్వాలి, రజతం అంటే రజతమే ఇయ్యాలి. ఇలా చేస్తే రేపొద్దున మన పిల్లలు మనకే అంత చేస్తారు. ఇది మనుషులు రావలసినటువంటి మార్పు. మా దేవాలయాలకు వస్తున్న కొద్దీ భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెరగాలి, కోరికలు తగ్గిపోవాలి, మోక్షవాంఛ పెరగాలి. అందుకోసం ప్రవచనాలు, అందుకోసం దేవాలయాలు. ఒక 100 పోలీస్ స్టేషన్లు సాధించలేని పని భగవద్భక్తి సాధిస్తుందండి, భగవద్భక్తి సాధిస్తుంది.